री రిలీజ్ అంటే ఒకసారో లేక రెండు సార్లో, మరీ బ్లాక్ బస్టర్ మూవీ అయితే మూడు సార్లు రిలీజ్ అవుతాయి, అది కామన్. కానీ 550 సార్లు ఏ మూవీ అయినా రీ రిలీజ్ అవడం ఎప్పుడైనా విన్నారా? ఇది ఏదో ఇంటర్నేషనల్ ఫిల్మ్ కాదు, మన ఇండియన్ మూవీనే. అది కూడా డైరెక్టర్ ఉపేంద్ర గారు డైరెక్ట్ చేసిన మూవీ. డీటెయిల్స్ లోకి వెళ్తే 1995 కన్నడ హీరో శివరాజ్ కుమార్ గారు లీడ్ రోల్లో ఉపేంద్ర గారు డైరెక్షన్ లో 70 లక్షల బడ్జెట్ తో ప్రజెంట్ చేసిన మూవీ ఓం. ఇది కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే ఇండస్ట్రీ గా నిలిచి ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది. అయితే 550 సార్లు ఎలా రీ రిలీజ్ అయిందని మీకు డౌట్ రావచ్చు. సింపుల్ గా చెప్తాను, 1995 నుంచి 2015 వరకు ప్రతి 2 వీక్స్ కి ఒకసారి ఈ ఓ మూవీని ఆడియన్స్ రిక్వెస్ట్ వలన థియేటర్ లో వేసేవారు. అండ్ ఇలా 20 సంవత్సరాలు కంటిన్యూస్ గా వేయడం వలన 550 సార్లు రీ రిలీజ్ అయ్యి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మోస్ట్ రీ రిలీజ్డ్ ఇండియన్ ఫిల్మ్ గా ఒక అచీవ్మెంట్ దక్కించుకుంది ఈ ఓ మూవీ. అండ్ 2015 దీని డిజిటల్ రైట్స్ 10 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.